టాపిక్ ఇస్ కారక్. కారక్ అంటే చాలా మంది ఇది గ్రామర్ టాపిక్ చాలా కష్టం అనే ఫీలింగ్ లో ఉంటారు, బట్ ఇది చాలా చాలా ఈజీ అమ్మ. అంటే మనం డైరెక్ట్ గా డెఫినేషన్ ఇవన్నీ కాకుండా అసలు దేనికి యూజ్ చేస్తారు అనే పర్పస్ లో నేను ఈరోజు చెప్పబోతున్నాను. అంటే మనకి ఒక స్టోరీ తెలుసు, ఆ స్టోరీని మనం హిందీలో రాయాలి. అంటే తెలుగులో చెప్పడం వచ్చు, బట్ హిందీలో రాయలేము, సెంటెన్స్ మేక్ చేయలేము మేడం, ఓన్గా రాయలేమని చాలా మంది అంటారు. అయితే ఓన్గా రాయడానికి ఈ కారక చిహ్నాలు అనేవి మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. తెలుసా, తెలుగులో విభక్తులు అంటారు చూసారా, డుమువులు, ప్రథమ విభక్తి చెప్తారు అవి. సో అలాగే హిందీలో కారకాలు మనకి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. హెల్పింగ్ వర్బ్స్ మనం సెంటెన్స్ ఫామ్ చేయడానికి అవి హెల్ప్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇది ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఎలా యూస్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్గా విశారద స్టూడెంట్స్కి ఇది క్వశ్చన్గా ఇస్తారు, అప్పుడు మీరు చక్కగా బాక్స్ వేసేసుకొని ఆ బాక్స్లో కారకాలన్నీ రాసుకొని కింద ఒక్కొక్క కారకానికి జస్ట్ దేనికి యూస్ చేస్తారు అనేది మీరు కొంచెం ఓన్గా రాసుకుంటూ ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఒక లైన్లో రాసుకొని ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నా చాలు, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చదివేసుకొని రాయాలి అని కష్టపడిపోకండి, ఎందుకంటే గుర్తుండదు. ప్రతిదానికి సంజ్ఞా సర్వనామకి క్రియాక జిస్ రూప్సే హఫల్ అంటారు. సో ఇవన్నీ గుర్తుండదు మనకి, అంటే యాజ్ ఇట్ కరెక్ట్గా రాయాలంటే అదంతా రాయాలి. బట్ మనకి కొంతమంది స్లో లెర్నర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి సెంటెన్స్ మేకింగ్ ఎలా చేయాలి, సింపుల్గా కారకం అనేది ఎలా గుర్తుంచుకోవాలి అనే దాని మీద నేను ఈరోజు చెప్తున్నా. ఓకేనా, యాక్చువల్గా మనకి హిందీలో ఆట్ కారక్, హిందీమే ఆట్ కారక్ హోతే హే, అంటే హిందీలో మనకి 8 ఉంటాయన్నమాట కారకాలు. అవి ఏంటి, ఆ 8 ఏంటి, బాక్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా బాక్స్. సో ఆ బాక్స్లో ఉన్నటువంటి 8 ఆట్ కారక, 8 కారకాలు అవే. ఆ వాటికి సింబల్స్, విభక్తులు అంటారు వాటిని. సో ఆ సింబల్స్ ఏంటి, ఆ దేంతో మనం అంటే నే కో ఆ ఉన్నాయి చూసారా అవి. సో దేనికి ఏది యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు, దాని పేరు అంతే సింపుల్గా. దానికి ఎగ్జాంపుల్స్ అవి మాత్రమే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను మీకు. ఒకసారి విశారద వాళ్ళు ఇది ఓపెన్ చేసుకోండి, గైడ్ ఓపెన్ చేసుకోండినా, గైడ్లో మీకు కారకాలు ఉన్నాయి చూసారా. సో డెఫినేషన్ సింపుల్గా చెప్తాను చూడండి. నార్మల్గా సంజ్ఞా యా సర్వనామకే జిస్ రూప్సే వాక్యకే అన్య శబ్దంకే సాత్ ఉన్కా సంబంధ సూచిత హో. ఇక్కడ సంబంధాన్ని, రిలేషన్ని మనకి సూచిస్తూ ఉంటుంది. దేనికి, సంజ్ఞాకి, సర్వనామకి, క్రియకి. అక్కడ మనం సంజ్ఞ యూజ్ చేయొచ్చు సెంటెన్స్లో, లేదా సర్వనామం యూజ్ చేయొచ్చు. దానికి అక్కడ జరిగేటటువంటి పనికి ఉండేటటువంటి సంబంధాన్ని మనకి ఇది సూచిస్తూ ఉంటుంది అనమాట. సంజ్ఞాయ సర్వనామకే జిస్ రూప్సే వాక్య అంటే సెంటెన్స్, వాక్యకే అన్య శబ్దంకే సాత మిగిలిన వర్డ్స్తో పాటు. ఇప్పుడు చూడండి అక్కడ నేను కానీ కే ఈ కోల్ కానీ సేల్ కానీ లేకుండా ఒక సెంటెన్స్ మీకు మేక్ అవుతుందా, అవదు. సో దానికి రిలేషన్ ఏంటి, సంబంధం ఏం జరుగుతుంది అక్కడ అనేది మనకు తెలియాలి అంటే మనకి అక్కడ విభక్తులు అనేవి, మనకి కారకాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ అదే చూడండి, సంజ్ఞాయ సర్వనామకే జిస్ రూప్సే వాక్యకే అన్య శబ్దంకే సాత్ సంబంధకా సూచిత హోతా హే ఉసే కారక్ కహతే హే. సంబంధాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది అనమాట, రిలేషన్ని మనకి చెప్తూ ఉంటుంది. సో హిందీ మే అంటే ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ మీరు రాసుకొని, హిందీ మే ఆట్ కారక్ హోతే హే 8 ఉంటాయి అవి మీరు రాసి, వే అని చెప్పి మీకు కనిపిస్తున్న బాక్స్ని మీరు రాయాలి. అక్కడ ఎగ్జామ్ పర్పస్లో నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు ఇచ్చిన డెఫినేషన్ రాసి ఆ ఆట్ కారక బాక్స్ని వేసి ఒక్కొక్క కారకానికి మీరు అక్కడ క్లియర్గా కర్త కారక్ అని పెట్టి అప్పుడు కర్తకే సాత్ ఆతా హే అని రాసేస్తే ఈజీగా ఉంటుందమ్మా మీకు చాలా. కర్తకే సాత్ ఈ విభక్తి ఆతే హే అని చెప్పి నే అని రాసి ఎగ్జాంపుల్ ఉదాహరణ అని చెప్పి నేను చెప్పే ఏవైనా ఒక రెండు సెంటెన్సెస్ గుర్తుపెట్టుకొని నే మీద ఆ రెండు సెంటెన్సెస్ రాసుకోండి సరిపోతుంది. ఓకేనా, సో అన్నీ అలాగే చెప్తాను, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెంటెన్స్ మేకింగ్లో ఎలా కారకాలను మనం యూస్ చేసుకోగలం అనేది చెప్తాను. చూడండి కర్త కారక్ ఫస్ట్ది, కర్త కారక్ అనేది నేతో రిప్రజెంట్ చేస్తారు మనకి. సో నే అనేది పాస్ట్ టెన్స్లో మాత్రమే యూస్ చేస్తారు, అది మీ అందరికీ తెలుసు కదా, నే అనేది పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తారు. సో ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాము. రామ్ నే కవిత లిఖి, అక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్ నే కామ్ ఖాయా, ఇది ఎప్పుడు పాస్ట్ టెన్స్లోనే యూస్ చేస్తారు, నే అనేది కర్తతో పాటు వస్తుంది. సో రామ్ అనేది మనకి కర్త గనక రామ్ నే ఆమ్ ఏ కామ్ ఖాయా అనేది ఒక మ్యాంగో తిన్నాడు అని చెప్తున్నాం, పాస్ట్ టెన్స్ గనక ఖాయా అని వచ్చింది అక్కడ. ఓకేనా, సో అలా ఇంకా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు మనం, రామ్ నే కవిత లిఖి, రామ్ నే కవిత లిఖి. ఓకే,
నెక్స్ట్ ఎందుకు లిఖి వచ్చింది మేడం కవిత లిఖి రామ్ అనేది పుంలింగం కదా నే వచ్చినప్పుడు మనకి క్రియ అనేది కర్తకే అనుసార్ నా చల్కర్ కర్మకే అనుసార్ చల్తా హై అది నే ప్రత్యయం మనం నేర్చుకున్నప్పుడు తెలుస్తాయి ఆ రూల్స్ అది కూడా నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రెజెంట్ కారక్ చూద్దాము రామ్ నే ఏకాం కాయ ఒక మ్యాంగో తిన్నాడు ఇది నేకి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఓకేనా ఈ నే అనేది కర్తా కారక్ లో మాత్రం యూస్ చేస్తారు పాస్ట్ టెన్స్ లో యూస్ చేస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి కర్తా కారక్ నే ఓకే నెక్స్ట్ సెకండ్ కర్మ కారక్ కో కర్మ కారక్ ఏంటమ్మా కో కర్మ కారక కో అనేది దేనికి రిప్రజెంట్ చేస్తారు అంటే సంప్రదాన కారక లో కూడా కో ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతాం దానికి దీనికి ఏంటి తేడా ఇక్కడ కో అనేది ను ను అని యూస్ అవుతుంది ఎలా ను అనేది ఎలా యూస్ అవుతుంది మానే భాయి కుమార కో వచ్చింది కదా మానే భాయి కుమార అమ్మ మన అంటే అన్నయ్యను కొట్టింది ఎవరిని కొట్టింది అన్నయ్యను కొట్టింది అంటే క్రియాకఫల్ కహ క్రియాకఫల్ కర్మ పర్ పడతా హై అర్థమైందా సో కర్మకే సాత్ కో ఆతా హే నా ఇస్లియే కర్మకారక్ కహతే హై చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది మేనే గోపాల్ కో బులాయా హే మేనే గోపాల్ కో బులాయా హే బులాయా పిలిచాను ఎవరిని గోపాల్ని గోపాల్ని సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి జిస్ వస్తువు పర్ క్రియాకే వ్యాపార కఫల్ పడతా హే చెప్పాను కదా ఏ వస్తువు మీదైతే క్రియ యొక్క ప్రభావం పడుతుందో క్రియ అంటే వెర్బ్ ఈ వెర్బ్ యొక్క ప్రభావం పడుతుందో సో సూచిత్ కన్నే వాళ్ళ సంజ్ఞాకే రూపకో కర్మకారక్ కహతే హే అది ఏదైతే సూచిస్తుందో దాన్ని కర్మకారక్ అని అంటాము సో మీరు ఈజీగా రాయాలి అనుకుంటే కర్మకారక్ క్రియాకఫల్ కర్మ పర్ పడతా హే కర్మకే సాత్ కో ఆతా హే అని రాసేసుకోండి ఈజీగా అలాగే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కానీ లేదా మీ గైడ్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ కానీ రాసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి కరణ్ కారక్ కరణ్ కారక్ సే కరణ్ కారక్ సే ఇది ఇక్కడ ఒక సాధనంలా ఉపయోగపడుతుంది అంటే ఎలా దాంతో ఇక్కడ సే అంటే విత్ తో తో మే కలంసే లిఖతా హూ మే కలంసే లిఖతా హూ కలంసే కలంతో నేను పెన్తో రాస్తాను ఓకే సో అక్కడ విత్ తో సే అలా యూస్ చేస్తాం ఎక్కడైతే మనం తో అని రాయాలనుకుంటున్నామో అక్కడ సే అనేది పెట్టాలి ఏమిచ్చే చూడండి సంజ్ఞాకే జిస్ రూప్ సే క్రియాసే సాధన్ కా బోధ్ హోతా హే క్రియాసే సాధన్ కా అంటే దీనితో దానితో అనేది మనకు కనిపిస్తుందో తెలియపరుస్తుందో ఉసే కరణ్ కారక్ కహతే హే దాన్ని కరణ్ కారక్ అని అంటారు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఎగ్జాంపుల్ చూద్దాము ఉస్నే రస్సీసే బాందా హే రస్సీసే బాందా హే తన రస్సీతో దాన్ని తాడుతో రోప్తో కట్టడం జరిగింది దేంతో కట్టారు రోప్తో రస్సీసే విత్ ఇప్పుడు అర్థమైంది కదా సే మరి ఇదే సే అపాదాన కారకులు కూడా ఉంటుంది మరి సో అక్కడ ఎలా యూజ్ చేస్తారు అపాదాన కారక్ సే అంటే ఫ్రమ్ అపాదాన కారక్ ఫ్రమ్ అది విడదీసేటప్పుడు ఉపయోగిస్తారు చెప్తాను సో ఇది అర్థమైంది కదా మీకు కరణ్ కారక్లో సే విత్ ఓకే ఫోర్త్ నుంచి చూడండి సంప్రదాన కారక్ సంప్రదాయం మరి ఆల్రెడీ మనం కరణ్ కారక్లో కర్మకారక్లో కో చూసాము ఇప్పుడు సంప్రదాన కారక్లో కో చూస్తున్నాం ఇక్కడ కోయే కాదు కేలియే కే వాస్తే కూడా వచ్చింది ఇక్కడ కో అంటే ఏంటి కు కు ఇందాకేం చెప్పాను నువ్వు అని చెప్పాను ఇక్కడ కు అంటే తనకు వాళ్లకు నాకు అలా వస్తుంది అన్నమాట చూడండి సంప్రదాన కారక్ జిస్కే లియే క్రియా కీ జాతీ హే ఉసే సూచిత్ కర్నే వాలే సంజ్ఞా కే రూప్ కో సంప్రదాన కారక్ కహతే జిస్కే లియే అంటే ఎవరి కోసం అయితే తన కోసం వాళ్ళ కోసం అలా వస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటి సో ఎవరి గురించి అయితే అక్కడ చెప్పదలుచుకున్నారు ఎవరి కోసం నేను ఇది తీసుకొచ్చాను ఎవరి కోసం నేను ఇది చేశాను అని చెప్పదలుచుకున్నాం కనుక దాన్ని అక్కడ మనం సంప్రదాన కారక్ అని అంటాం దాన్ని వహ నహానేకో గయా నహానేకో గయా నహాన అంటే ఏంటి బాత్ స్నానం చేయటానికి వెళ్ళాను ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్స్ దానికి ఒక్కటే కాదు ఆ ఒక్క ఎగ్జాంపులే కదా ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి అయితే ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటేనన్న మానే ఉస్కో ఖిలాయ మానే ఉస్కో ఖిలాయ అమ్మ తనకు తినిపించింది ఎవరికో తినిపించింది తనకు కు అర్థమైంది అక్కడ కు ఎలా వచ్చిందో సంప్రదాన కారక్ కు ఎలా వచ్చిందో మా సఖేలియే ఖానా బనాతి హే కేలియే చెప్పాను ఇక్కడ నేను కేలియే మా సఖేలియే ఖానా బనాయ అమ్మ అందరి కోసం
కోసం అర్థమైందా కేలియే అందరి కోసం ఖానా రెడీ చేసింది నెక్స్ట్ మేనే కలం సే లిఖతా హూ నేను పెన్ తో రాస్తాను అది కరం కారక్లో వచ్చేటటువంటి ఎగ్జాంపుల్ తో అన్నప్పుడు మరి నెక్స్ట్ ఏంటి అపాదాన్ కారక్ అపాదాన్ కారక్లో సే అనేది ఏమని చెప్పాను నేను ఫ్రమ్ అని చెప్పాను ఫ్రమ్ అని చెప్పాను అంటే పేడ్ సే ఫల్ గిరా అలగ హోనా అలగ హోనా అలగ హోనే కా బోధ హోతా హై ఇసే మనే అపాదాన్ కారక్ కహతే హై ఓకే అలగ హోనే కా బోధ హోతా హై ఇసే అపాదాన్ కారక్ కహతే హై సీ మే హైదరాబాద్ సే ఆయా సే అంటే హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే వహ అప్నే ఘర్ సే నిక్లా తను తన ఇంటి నుంచి వచ్చాడు సే అంటే ఫ్రమ్ అపాదాన్ కారక్ అని హెడ్డింగ్ పెట్టుకొని అలగ్ యా విభాగ్ హోనే కా బోధ్ హోతా హై ఉసే అపాదాన్ కారక్ కహతే హై అని చక్కగా సింపుల్ గా రాసుకోండి మీకు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని నేను చెప్పింది రాసుకోండి నెక్స్ట్ ద ఎగ్జాంపుల్ పేడ్ సే ఫల్ గిరా హై అంటే ట్రీ నుంచి ఫ్రూట్ అనేది వేరైంది సెపరేట్ అయ్యింది అలా సెపరేట్ అవడాన్ని మనం ఇక్కడ సే అంటే ఫ్రమ్ ఫ్రమ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇందాక సే గురించి ఏం చెప్పాను విత్ అని చెప్పాను ఇది ఫ్రమ్ చూడండి నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి సంబంధ కారక్ సంబంధ కారక్ అంటే రిలేషన్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది రిలేషన్ కా కే కి ఇందులో కా కే కియే కాదమ్మా రా రే రీ కూడా ఉంటుంది అలాగే మీకు ఇంకోటి కూడా నా నే నీ కూడా ఉంటుంది అది ఎక్కడ ఎలా యూజ్ చేస్తారనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు సంబంధ కారక్ సంజ్ఞాకే జిస్ రూప్ సే ఏక్ కా సంబంధ కిసీ దూసరేకే సాత్ హోతా హై ఒకళ్ళ రిలేషన్ ఇంకొకరితో ముడిపడి ఉంటుంది ఇక్కడ ఉస్ రూప్ కో సంబంధ కారక్ కహతే హై దాని రూపమే సంబంధ కారక్ జైసే వహ రామ్ కా లడకా హే కా అనేది వచ్చినప్పుడు అంటే యాక్చువల్గా మనకి తెలుసు మేల్ అనేసరికి మనం ఆకి మాత్ర యూజ్ చేస్తాం ఫిమేల్ అంటే ఈకి మాత్ర ప్లూరల్లో ఏకి మాత్ర యూజ్ చేస్తాం అది మనకి బాగా తెలుసు ఇక్కడ కూడా అంతే కా మేల్కి యూజ్ చేస్తాం కి ఫిమేల్కి కే ప్లూరల్కి అలాగే రా రీ రే అలాగే నా నీ నే దానికి మొత్తం నైను నైన్కి కూడా నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఫస్ట్ కా చూద్దాం కాకి ఎగ్జాంపుల్ ఏంటి అక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి వహ రామ్ కా లడకా హై వహ రామ్ కా లడకా హై రామ్ వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి అని చెప్పడం సో ఇక్కడ బాయ్ కనుక కా పెట్టాం నెక్స్ట్ చూడండి వహ రామ్ కి లడికీ హే అమ్మాయి అనుకోండి తన రామ్ వాళ్ళ అమ్మాయి కీ వచ్చింది ఈ కీ మాత్రం వచ్చింది అమ్మాయి కనుక మరి కే దశరథికే తీన్ రాణి ఆతి దశరథుడికి ముగ్గురు రాణులు అక్కడ ముగ్గురు రాణులు గనక కే వచ్చింది ప్లూరల్ వచ్చింది ఓకేనా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ రా రీ రే చూద్దాం రా ఎక్కడ యూజ్ చేస్తాం మేరా హమారా మేరే హమారే మేరీ హమారి అలా ఫర్ ఎగ్జాంపుల్ యహ మేరా కలం హే దిస్ ఈజ్ మై పెన్ మేరా కలం వే మేరే సిక్కే హే అవి నా కాయిన్స్ మేరే సిక్కే నా కాయిన్స్ అవి కాయిన్స్ ప్లూరల్ కదా మేరే వచ్చింది నెక్స్ట్ వహ మేరీ దాదీ హే దాదీ స్త్రీలింగ్ సో మేరీ ఈకి మాత్రం వచ్చింది మా నానమ్మ ఓకే షీఈస్ మై గ్రాండ్ మదర్ నెక్స్ట్ ఇప్పుడు నా చూద్దామా మే అప్నా కామ్ ఖుద్ కరుంగా నేను నా పని అప్నా నా పని బాగా చేసుకుంటాను తుమ్ అప్నే ఘర్ జావో నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో తుమ్ అప్నే ఘర్ జావో మే అప్నీ కితాబ్ లాయా అప్నీ కితాబ్ లాయా నేను నీ బుక్ తీసుకొచ్చాను అప్నీ ఎందుకు వచ్చింది కితాబ్ స్త్రీలింగ్ కితాబ్ స్త్రీలింగ్ కనుక అక్కడ అప్నీ అని వచ్చింది ఓకేనా పుస్తక పుంలింగ్ కితాబ్ స్త్రీలింగ్ అది మనం చదివితే తెలుస్తుంది లింగ్ ఏంటనేది సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా లేట్ చేయకుండా సెవెంత్ వన్ అధికరణ్ కారక్ పేజ్ నెంబర్ 21 చూడండి అధికరణ్ కారక్ అధికరణ్ కారక్ అంటే మే పర్ మే అంటే ఏంటి ఇన్ పర్ అంటే ఆన్ చూడండి సంజ్ఞాకే జిస్ రూప్ సే క్రియాకే ఆధార్ కా బోధ్ హోతా హే క్రియ దేని మీద ఆధారపడి ఉంటుందో అది తెలిపే దానిని మనం అధికరణ్ కారక్ అంటాము ఉస్ రూప్ కో అధికరణ్ కారక్ కహతే హే ఎగ్జాంపుల్ వహ లడకా మకాన్ పర్ చడ్ రహా హే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ అది వహ లడకా మకాన్ పర్ చడ్ రహా హే అక్కడ ఇంటిపైకి ఎక్కుతున్నాడు ఆ అబ్బాయి ఓకే అది పర్ ఆన్ పైకి ఓకే నెక్స్ట్
मेज पर किताब है परक इंको एग्जांपल मेज पर किताब है ए बुक ऑन द टेबल ए बुक ऑन द टेबल ऑन వచ్చిందా పర్ మరి మే ఇన్ కదా ఇన్ కి ఎగ్జాంపుల్ ఏంటి కక్షా మే ఛాత్ర హే ఛాత్ర అంటే స్టూడెంట్స్ క్లాస్ లో స్టూడెంట్స్ ఉన్నారు ఇన్ లో పర్ ఆన్ పైన ఘర్ మే తీన్ కమరే హే ఇంట్లో 3 రూమ్స్ ఉన్నాయి సో లో ఇన్ అర్థమవుతుంది కదా మే పర్ ఎక్కడ యూస్ చేస్తాము నెక్స్ట్ సంబోధన కారక 8th వన్ సంబోధన కారక సంబోధన అంటే ఏంటి సంబోధన అంటే మీకు అర్థమైపోతుంది పిలవడం ఎవర్నైనా పిలవడం संज्ञा के जिस रूप से किसी को संबोधन अंटे पिलवड़ अथवा पुकारना पुकारना अंटे अन्ना पिलवड़मे सूचित होता है इसे संबोधन कारक कहते हैं अंते चूडंडी एग्जांपल अरे तुम कहाँ से आ रहे हो अरे अरे अन्नदे एंटी संबोधन कारक नुव्वु एक्कड नुंचि वस्तुन्नावु अनि नेक्स्ट हे हे राम तुम क्या किया చిన్నపిల్లలు ఏదైనా పాడు చేసినప్పుడు అయ్యో భగవంతుడా నువ్వు ఏం చేసావ్ అంటాం కదా ఆ అయ్యో అండం తెలుగులో సంబోధన అయితే మన హిందీలో హే రామ్ ఓ భగవంతుడా అని హే బాబూ ఇదరావో హే బాబూ అంటే పిలుస్తాం కదా అలా నెక్స్ట్ ఆహా గారు ఇవన్నీ ఇందులో డిఫరెన్స్ ఉంటుంది అజ్జి సునియే అయ్యో వినండి అని సో ఇవన్నీ ఏంటంటే సంబోధన కారక పుకార్న ఓకే ఇది కారకాలమ్మ మీకు హిందీలో 8 కారక హోతే హై 8 కారకాలు 8 కారకాలు మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను ఎగ్జాంపుల్స్ తో చాలా ఈజీగా మీకు అర్థమైతే చాలా ఈజీగా మీ ఓన్ వర్డ్స్ తో రాసుకోవచ్చు ఇది మీకు బాగా వస్తే హిందీ బాగా వచ్చినట్టేనమ్మ కారకాలు యూస్ చేస్తూ ఎంత పెద్ద స్టోరీ అయినా చాలా ఈజీగా మీరు ఓన్ గా రాసుకోవచ్చు ఓకేనా బా నేర్చుకుంటారని అనుకుంటున్నాను బై